श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी मार्चि 20వ तारीख 2022 శుభోదయము, ఆదివారము శుభోదయము, ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ తదియ, ఉదయం 11:32 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రము రాత్రి 12:19 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:10, సూర్యాస్తమయము సాయంత్రము 6:05, అమృత గడియలు సాయంత్రము 6:04 నుండి సాయంత్రం 7:37 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 8:42 నుండి ఉదయము 10:15 వరకు ఉంటుంది మరియు తెల్లవారుజామున 5:41 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:33 నుండి సాయంత్రము 6:21 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహుణుడికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వలన ఆత్మపీడోపశాంతయే అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా మాణిక్యం అనగా కెంపురత్నం ధరించడం వలన సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరము. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించినా లేదా మొక్కను భూమిలో పాతినేటలా మొక్కకు నీటిని ధారలాగా పోయడం వలన విశేషణ ఫలితము సూర్యుని ద్వారా పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో సూర్యుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు కృతిక, ఉత్తర, ఉత్తరాశ్ర నక్షత్రములు. ఈ 3 నక్షత్రం వారు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వలన సూర్యుని యొక్క అనుగ్రహత మీరు పొందగలుగుతారు. కృతికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగపోయడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయ మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో, అలాగే సూర్యునికి ప్రీతికరంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, అలాగే సూర్యునికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకునేలా సూర్యాష్టకము పారాయణ చేసుకోవడం వల్ల ప్రతినిత్యం ఎవరైతే ఈ యొక్క శ్లోకాలను జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేయడం వలన సూర్య వేడిమి మీ శరీరంపైన తాకడం వలన మీకు ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామివారికి విద్య బోధించిన వాళ్ళు సూర్యనారాయణుడు కాబట్టి విద్యాబుద్ధులు కూడా బాగా వస్తాయి. సూర్య వేడిమి ద్వారా మీకు ఎముకలు కూడా గట్టిపడతాయి, అనేక విధమైన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే సూర్యుని యొక్క పూజలు చేసుకోవడం వలన ప్రకృతి అంతా కూడా పులకరించి వస్తుంది. కనిపించేటువంటి భగవంతుడు ఆ సూర్యనారాయణుడు కాబట్టి ప్రతినిత్యము కూడా సూర్యునికి ప్రదక్షిణలు చేసుకోవడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన
ఎండలో తిరగడం వల్ల ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారికి ఈ మాసమునందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనగా ప్రథమార్ధం భాగం ఉంటుంది, ద్వితీయార్ధం మాత్రం తక్కువ ఫలితమే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం మాత్రం ఇలా ఆదాయానికి లోటు ఉండదు. చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట మాట పట్టింపులు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులకు మాత్రము మంచి మార్కులతోటి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.